హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకుని అసలు మర్చిపోవద్దు. అండ్ నేను వైజాగ్లో ఉన్నాను కదా, వచ్చిన అప్పటికి ఎన్ని కొరియర్లు ఉన్నాయి తెలుసా, మస్త్ మస్త్ హ్యాపీ అనిపించింది. అక్కడ నేను ఆర్డర్ పెట్టినవి, తర్వాత బ్రాండ్స్ పంపించినవి, ఇలా బోల్డ్ బోల్డ్ కొరియర్లు ఉన్నాయి. ఇంటికి వచ్చిన వెంటనే ఒక అరగంట కూర్చుని అన్ని ఓపెన్ చేస్తుంటే నెక్స్ట్ లెవెల్ హ్యాపీనెస్ వచ్చిందనమాట. ఈరోజు నేను చూపిస్తున్నాను ద ఇందస్ వ్యాలీ ది డీప్ ఫ్రై ప్యాన్. ఇది చాలా బాగుంటుంది. ఫుల్లీ స్టెయిన్లెస్ స్టీల్తోని హెల్దీగా ట్రిపుల్ ప్లే స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. అంటే ఇందులో మోల్డ్ లేయర్స్ ఉంటాయి. ఏదైతే మనము ఇండియన్ కుకింగ్ కోసం హై ఫ్లేమ్లో కూడా బాగా కుక్ చేసుకోవచ్చు. అండ్ చూసారు కదా, నాన్ స్టిక్ లాగా మనం హ్యాపీగా కుక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నేను నా చిన్నప్పటి నుంచి నాకు ఎప్పుడు ఎవరు ఏం గిఫ్ట్లు ఇవ్వలేదు. ఎప్పుడో ఒకసారి మా చెల్లి ఇచ్చింది, అంతే. చాలా తక్కువ గిఫ్ట్లు నేను నా లైఫ్లో తీసుకున్నాను. బట్ ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు నేను గిఫ్ట్లు ఇచ్చుకున్నవి, బ్రాండ్స్ పంపించేవి అన్నీ కలిపి మై లైఫ్ ఈజ్ సో ఫుల్డ్ విత్ గిఫ్ట్స్ అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. నేను చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈజీగా మనం ఈ ప్యాన్స్ని క్లీన్ చేసుకోవచ్చు. స్టీల్ కాబట్టి మనం డిష్ వాషర్లో వేయచ్చు, మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు, ఏం కావాలంటే అవన్నీ చేసుకోవచ్చు అన్నమాట. నాకైతే మస్తు నచ్చింది. ఇది మంచి క్వాంటిటీలో మనం కూరలు అండి వండుకోవచ్చు. అంతేకాకుండా హ్యాండిల్ ఎలా ఉంటుందంటే మధ్యలో గ్యాప్ ఉంటుంది అనమాట, మీకు చూపిస్తాను. ఆ హ్యాండిల్ మా వేడెక్కకుండా ఉంటుంది. మరీ చాలాసేపు పొయ్యి మీద పెట్టారంటే వేడెక్కుద్ది, కానీ నార్మల్ మనం ఒక ఎప్పుడు ఫ్రై ఇలాంటివి చేసుకుంటున్నప్పుడు ఆ హ్యాండిల్ అన్నది అసలు వేడెక్కదనమాట. నా దగ్గర ఇందస్ వాలీ వి ప్రోడక్ట్స్ ఆల్మోస్ట్ అన్నీ నేను యూజ్ చేశాను. అన్నిటిది వీడియోస్ కూడా నేను షేర్ చేశాను మీ అందరితో. ఇప్పుడు ఇక్కడ చాలా పని అయింది, అందుకోసం ఈ గ్యాస్ ఇంకా క్లీన్గా లేదు. ఎక్స్క్యూజ్ మీ ఫర్ దాట్. దాని తర్వాత మనం హ్యాపీగా ఇప్పుడు మనం ఈ ప్యాన్లోని ఎగ్ కర్రీ అన్నది చేసుకుందాం. అండ్ ఇందస్ వ్యాలీలో నా కూపన్ కోడ్ కూడా ఉందండి, మీకు తెలిసే ఉంటుంది. చాలామంది ఆల్రెడీ చాలాసార్లు పర్చేస్ చేశారు. టీ సిరీషా అని ఉంటుంది అనమాట. ఈ కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ అన్నది వస్తుంది. ఇది ఒక ప్యాన్ మీదే కాదు, ఇందస్ వ్యాలీ వెబ్సైట్ మొత్తం మీరు ఏం కావాలంటే అవన్నీ పర్చేస్ చేసుకోవచ్చు. ఐరన్ కుక్కర్ పర్చేస్ చేసుకోవచ్చు, తర్వాత స్టీల్ పర్చేస్ చేసుకోవచ్చు, వుడ్ పర్చేస్ చేసుకోవచ్చు. ఇలా రకరకాలు మీ కుకింగ్ హెల్దీ కుకింగ్ వైపు అడుగులు వేస్తున్నట్టయితే మీరు ఒకసారి తప్పకుండా ఈ వెబ్సైట్ని చెక్ చేయండి. నాకు ఈ స్కెలెట్ ఏదైతే ఉందో, ఈ ప్యాన్ ఫ్రైయింగ్ ప్యాన్ ఏదైతే ఉందో, ఇది నాకు చాలా నచ్చింది. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి దీని డెప్త్ అనమాట. నార్మల్లీ స్కెలెట్స్ ఏంటి అంటే అంత డెప్తీగా ఉండవు, సో అవి మనం కలుపుతున్నప్పుడు కొంచెం పడిపోతాయి. ఇది మూగుడు స్కెలెట్కి మధ్యలో ఉంటుంది అనమాట, మూగుడికి పెన్నంకి మధ్యలో ఉంటుంది, విచ్ ఈస్ వెరీ కంఫర్టబుల్. మీరు ఒక 3 or 4 ఫ్యామిలీ మెంబర్స్ది ఫ్యామిలీ అయితే మాత్రం ఇది చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. అండ్ కొంచెం సినిమాటిక్ షార్ట్స్ తీసేద్దాం అనుకున్నాను, కానీ అంతేం తీయలేదు. సో ఫస్ట్ వచ్చేసి మనం ఒక ఏలక్కాయ, లవంగాయ, జీలకర్ర కొంచెం యాడ్ చేసుకుంటాం. అవి ఫ్రై అయిన తర్వాత మనము ఆనియన్స్ అన్నవి యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుంటాం అనమాట. ఆనియన్ కొద్దిగా ఒక 50% లాగా ట్రాన్స్లూసెంట్ లాగా అయిన తర్వాత ఇందులో మనం యాడ్ చేసుకుంటాం జింజర్ గార్లిక్ పేస్ట్, దాని తర్వాత కొద్దిగా పచ్చిమిరపకాయలు, తర్వాత కొద్దిగా కరివేపాకు, దాని తర్వాత టమాటాలు యాడ్ చేసుకుంటాం. అవన్నీ మెత్తగా అయ్యేన వరకు అలా ఉంచేసి దాని తర్వాత ఇందులోనే ఎగ్స్ అనేవి యాడ్ చేసేసుకుంటాం అనమాట. ఇది క్విక్ అండ్ ఈజీ ఇన్స్టెంట్ 5 మినిట్స్ వల్ల కర్రీ, నాట్ లైక్ చాలా మెహనత్ చేయవలసిన కర్రీ. ఇది గ్రైండ్ చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది ఆనియన్ పేస్ట్ అన్నది వేసుకుంటే. బట్ నేను 5 నిమిషాల్లో ఈ కూర వండుతున్నాను అనమాట. ఆల్రెడీ ఎగ్స్ బాయిల్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఫటాఫట్ మని దడదడమని కట్ చేసి యాడ్ చేసేస్తున్నాను. సింపుల్గా రోటీతో పరాటాతో ఇలా దేనితోనైనా తినడానికి ఇది బాగానే ఉంటుంది, బాగుంటుంది అదనమాట. అండ్ మూత పెట్టేసుకోవాలి. మన దీనికి మూత రాదండి, మనకి ఇంతకుముందు వచ్చే మూతలు ఏమైనా ఉంటాయి కదా, వాటిల్లో ఏదైనా సరిపోద్ది అనమాట. సో అది కూడా పెట్టేసుకోవచ్చు.
సో ఆ లంచ్ ప్లేట్ చూసారు కదా, అలాగే ఇంకొకసారి ఈరోజు అన్నమాట. ఈరోజు నేను కుక్ చేస్తున్నాను టమాటో పప్పు కాదు, నార్మల్ పప్పు, తాలింపు పప్పు అనమాట. తర్వాత బెండకాయలు ఇప్పుడు, తర్వాత బోల్డ్ అని అప్పడాలు ఉడియాలన్నీ గుండ గుండ అయిపోయాయి అన్నమాట. ఫ్రిడ్జ్లో ఎప్పటి నుంచో పెట్టింది మినిమం, అవి పాడేయకూడదు. అవి ఒక్కసారి ఫ్రై చేస్తాం అనుకోండి అస్సలు వేస్ట్ అవ్వన్నమాట. సో అవన్నీ చిన్న చిన్న ముక్కలు, ఫుల్ ఫుల్ అప్పడాలే కదా ఇప్పుడు మనం తీస్తుంటాం. అలా కవర్లను కిందకొచ్చి ఉండిపోయిన అప్పడాలన్నీ ఈరోజు తీసి ఫ్రై చేశాను. ఊరి నుంచి వచ్చిన రోజు నేను ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేశాను. ఫ్రిడ్జ్లో నాకు ఒక 15 నుంచి 20 కవర్లు దొరికాయి అన్నమాట. అందరూ జస్ట్ యూస్ చేసేస్తున్నా పెట్టేస్తున్నారు, ఎందుకు చేసేస్తున్నా పెట్టేస్తున్నారు. సో ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేస్తే బోల్డ్ అని గుండ అయిపోయిన వడియాలు, కవర్లు, ఎక్స్పైర్ అయిపోయిన సామాన్లు ఇలా బోల్డ్ దొరికాయి. సో వాటన్నిటిని ఒకసారి క్లీన్ చేస్తానమాట. ఎక్స్పైర్ అయిపోయినవన్నీ కూడా పడిశాను. సో ఇప్పుడు ఎవరు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినా హ్యాపీగా ఏం కావాలో అవి తినొచ్చు. సో ఇది నా లంచ్ ప్లేట్, పప్పు, బెండకాయలు, ఇప్పుడు ఇరిపోయినన్ని వడియాలు అండ్ అన్నం. సింపుల్ అండ్ కుషాల్ది కొత్త టాయ్ అనమాట, బో అండ్ యారో. మిగతా వాటి అన్నిటిది లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఇండస్ వ్యాలీలో ఏమైనా కొంటున్నట్టు అయితే నా కూపన్ కోడ్ యూస్ చేయడం అసలు మర్చిపోద్దు, ఫర్ మీ బెనిఫిట్ అనమాట. ఎక్స్ట్రా 12% మామూలుగానే అక్కడ మంచి డిస్కౌంట్స్ అన్నీ దొరుకుతాయి. దాని తర్వాత ఈ కొంచెం ఇంకొంచెం డిస్కౌంట్ అన్నది దొరికితే ఇంకా బాగుంటుంది కదా. ఇదనే కాదు, ఐరన్ మీ ఏవి కావాలంటే అవి పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట. అన్నీ పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు, స్టార్ట్ విత్ సింగిల్ అమ్మటం అనమాట. అది మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. బాయ్.